అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం తెల్లాపూర్లో ఉన్నాము. ఇక్కడ ఒక మనకు గేటెడ్ కమ్యూనిటీలో విల్లా అనేది సేల్కి వచ్చింది. చూడవచ్చు ఇప్పుడు ఆ కమ్యూనిటీలో ఉన్నాం మనం. ఓకే, ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ విల్లా, న్యూ రెడీ టు మూవ్ అండి. న్యూ విల్లా ఇది. మనకి ఇంటీరియర్ అయితే ఏం లేవు, మీరు ఇంటీరియర్ చేయించుకోవాలా. న్యూ విల్లా అండి ఇది. ఓకే, ఇదండి మనకి విల్లా. ఇది వచ్చేసి మనకి 420 స్క్వేర్ యార్డ్లో ఉంటుంది విల్లా. 420 స్క్వేర్ యార్డు, 5000 స్క్వేర్ ఫీట్, 3XX విల్లా అండి. మనకి ఇంటర్నల్ లిఫ్ట్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయబడి ఉంది. ఓకే, దీంట్లో లిఫ్ట్ కూడా ఉంది. చూడవచ్చు మీకు బయట ఎలివేషన్ చూపిస్తున్నా. ఓకే, ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ విల్లా. ఇంక ఇటు సైడ్ గార్డెన్ కానీ, ఇది గార్డెన్ అండి. మనకి దీంట్లో 4 BHK ప్లస్ మీకు హోమ్ థియేటర్ వస్తుంది, సర్వెంట్ రూమ్ కూడా వస్తుంది. సర్వెంట్ రూమ్ అనేది మనకి కిందే మనకి రైట్ సైడ్లో ఇచ్చారు వర్కర్స్కి. మీకు అది కూడా చూపిస్తాను, చూడండి. మీకు ఇటు సైడ్ ఇచ్చాడు సర్వెంట్ రూము. మీకు అక్కడ కనపడుతున్న డోర్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి సర్వెంట్ రూమ్ అండి. మనకి ఇది 420 స్క్వేర్ యార్డు, నార్త్ ఫేసింగు, 5000 స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ అయి ఉంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోరు, చూడండి. ఇది మెయిన్ డోర్ అండి. మనకి ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ 2 కార్ పార్కింగ్ అనేది వస్తాయి. ఇప్పుడు వచ్చేసి మనం విల్లాలోకి ఎంటర్ అయ్యామండి. మీకు ఏదైతే కనపడుతుందో ఇదంతా మీకు సిట్టింగ్ ఏరియా, చూడవచ్చు. అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది, అది మీకు డోర్ కనపడుతుంది. అది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఇది ఒక కామన్ బాత్రూమ్. ఇక్కడ లిఫ్ట్ ప్రొసీజర్ అనేది ఇక్కడ ఇచ్చారు. మీకు ఇటు సైడ్ వచ్చేసి ఇటు ఒక సిట్టింగ్ అంటే లివింగ్ ఏరియా లాగా ఇచ్చారు. దీన్ని మనం బెడ్రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే కనపడుతుందో. ఓకే, ఇక్కడ మనం దర్వాజా అనేది క్లోజ్ చేసుకుంటే బెడ్రూమ్ కావాలి ఎక్స్ట్రా అనుకుంటే, హాల్ సరిపోతుంది అని అనుకున్న వాళ్ళు. ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని బెడ్రూమ్గా మార్చుకుంటే మనకి లిఫ్ట్ పక్కన ఏదైతే ఉందో దీనికి, ఇది కామన్ బాత్రూమ్కి బాగా సూట్ అవుతుంది. ఇది కామన్ బాత్రూమ్ కాబట్టి, ఎందుకంటే ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఆల్రెడీ అటాచ్ బాత్రూమ్ ఉంది. అప్పుడు మనకు 5 బెడ్రూమ్ అవుతుంది ఆ బెడ్రూమ్ కలవా. అది కానీ బెడ్రూమ్గా చేసుకుంటే 5 బెడ్రూమ్స్ అవుతాయి. లేదనుకుంటే ఇది మనకి సిట్టింగ్ ఏరియా ప్లస్ లివింగ్ చేసుకోవచ్చు. అది ఈ బెడ్రూమ్కి సంబంధించిన డ్రెస్సింగ్ ఏరియా చూడవచ్చు. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్ అండి, చూడండి. మీకు అటు సైడ్ ఒక విండో ఇచ్చారు. ఓకే, ఇటు సైడ్ ఒక మీకు స్లైడింగ్ గ్లాస్ అనేది ఇచ్చారు. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. మీకు అటు సైడ్ ఒక డోర్ ఉంటుంది అవుట్ సైడ్కి వెళ్ళటానికి. ఇదంతా ఓపెన్ కిచెను. మీకు ఇక్కడ సింక్ ఇచ్చారు, హ్యాండ్ వాష్. ఓకే, మనకి ఇది వచ్చేసి 420 స్క్వేర్ యార్డ్లో, 5000 స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ అయ్యి ఉంది. మనకి ఈ సైజులో కావాలి అనుకున్న వాళ్ళు ఇది చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. మన ఫస్ట్ ఫ్లోర్ మెట్లు పైకి వచ్చినాక ఈ స్ట్రైట్లో కనపడుతుంది వచ్చేసి ప్రేయర్ గది. ఆ విండో ఏదైతే ఉందో అది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లొకేట్ అయ్యి ఉంది, చూడవచ్చు. ఓకే, ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ప్లస్ అటాచ్ బాత్రూమ్. మీకు చూపిస్తున్న బెడ్రూమ్, అటు సైడ్ ఒక విండో వచ్చింది, మనకి ఇటు సైడ్ ఒక విండో. ఇది వచ్చేసి మనకి 3XX విల్లా అండి. 4 BHK ప్లస్ హోమ్ థియేటర్ ఉంటుంది, చూడవచ్చు. ఇది వచ్చేసి డ్రెస్సింగ్, ఇది డ్రెస్సింగ్ ఏరియా. చూడండి, ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఓకే, ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొసీజర్. మీకు ఇక్కడ పైన మళ్ళీ ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంటుందన్నమాట. ఈ పైన వచ్చేసి మీకు ఆపోజిట్లో బాల్కనీ వస్తుంది, ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది. యాక్చువల్గా ఇదే మాస్టర్ బెడ్రూమ్ లాగా ఉంది, మనం ఇందాక చూసిన దానికన్నా. కాకపోతే అది ఉడియన్ టైల్ చేశారు కాబట్టి అది మాస్టర్ బెడ్రూమ్ అనుకున్నాం, చూడవచ్చు. ఇదే మాస్టర్ బెడ్రూమ్, స్పేసెస్గా ఉంది. ఇక్కడ ఒక విండో అనేది ఇచ్చారు. ఇటు సైడ్ మీకు డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు, ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా, ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. ఓకే, ఇది మనకి తెల్లాపూర్లో ఉంటుందండి ప్రాజెక్టు.
మనకి ఈ ప్రాజెక్ట్లో ఒక 3 విల్లాస్ అనే సేల్కి వచ్చినాయి. 2 వచ్చేసి మనకి ఇథౌట్ ఇంటీరియర్లో ఉన్న విల్లా. చూడండి ఇది. ఇప్పుడు వచ్చేసి మనం బాల్కనీ చూద్దాం. బాల్కనీ అయితే చాలా స్పేసియస్గా ఉంది. 2 వచ్చేసి మనకి ఇథౌట్ ఇంటీరియర్లు. ఒకటైతే మాత్రం ఫుల్ ఇంటీరియర్లతో కంప్లీట్ అయిపోయిన విల్లా ఒకటి ఉంది. ఈస్ట్ వెస్ట్ నార్త్ స్పేస్లో అనేది మనకి ఫేసింగ్లో అవైలబుల్లో ఉన్నాయి. చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఇది వచ్చేసి మనకి విల్లా ముందు ఉన్న రోడ్డు చూడవచ్చు. కమ్యూనిటీ అనేది ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ వెళ్దామండి. మనకు సెకండ్ ఫ్లోర్ వచ్చినాక ఇటు మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ప్రొజెక్టర్ రూమ్ వచ్చింది, హోమ్ థియేటర్. ఈ రైట్ సైడ్లో వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ చూడండి. ఇది వచ్చేసి దానికి అటాచ్ బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్. ఇది వచ్చేసి బెడ్రూమ్. మీకు అక్కడ ఒక విండో, ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు చూడవచ్చు. ఇటు నుంచి అనేది మీకు టెర్రాస్లోకి యాక్సెస్ ఉంటుంది. అలాగే ఇటు సైడ్ వస్తే ప్రొజెక్టర్ రూము. ఇది లిఫ్ట్ ప్రొసీజర్ అండి. ఓకే చూడవచ్చు ఇది ప్రొజెక్టర్ రూము. ఇటు నుంచి కూడా మనకి యాక్సెస్ ఉంటుంది స్లేట్ గ్లాస్తో. పైన మీకు సపరేట్గా మళ్ళీ ఒక సపరేట్గా వాష్ ఏరియా అనేది సపరేట్గా ఇచ్చారు, చూపిస్తాను అది కూడా. ఓకే చూడండి పనులు మనకి కింద వాష్ బట్టలు కానీ ఏమన్నా అనేది కింద ఉతుక్కాకుండా పైన ఇచ్చారనమాట. ఇక్కడే పైన ఉతికేసి పైన బట్టలు ఆరేయచ్చు చూడవచ్చు. ఇది దీనికి సపరేట్గా ఇక్కడ ఇచ్చారు మళ్ళీ వాష్ ఏరియా. ఓకే చూడండి ఇది ఇలా ఇచ్చారనమాట. ఆల్రెడీ సర్వెంట్ రూమ్ అనేది కూడా కింద ఆల్రెడీ సపరేట్గా ఇచ్చారు. సర్వెంట్ రూము వాళ్ళకి సపరేట్గా బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం టెర్రాస్ మీద ఉన్నాం. ఇలా వస్తుంది చూడవచ్చు. ఇలా ఓపెన్ ఉంటుంది. ఇలా ప్రొజెక్టర్ రూమ్లోకి వచ్చేసి ఇటు నుంచి యాక్సెస్ కూడా ఉంటుంది. ఇది అండి డీటెయిల్స్. మనకి ఇది వచ్చేసి 420 స్క్వేర్ యార్డ్, 5000 SFTలో 3X విల్లా అండి. 4BHK ప్లస్ హోమ్ థియేటర్ ఉంటుంది. మీకు గ్రౌండ్లో చూపించినట్టు అది కూడా బెడ్రూమ్గా చేసుకుంటే 5BHK ప్లస్ హోమ్ థియేటర్ అనేది ఉంటుంది ఇది. ఓకే మీకు సరౌండింగ్ కమ్యూనిటీ అనేది కూడా చూపిస్తున్నాను నేను. ఇది రెడీ టు మూవ్ ఇలా అండి. ఓన్లీ మీరు ఇంటీరియర్ అనేది చేయించుకోవటమే, రిమైనింగ్ అనేది వర్క్ మీరు ఇంటీరియర్ అయిపోయేలోపు ఒక లిఫ్ట్ వర్క్ ఒకటి ఉంది. కిచెన్ ఒక కిచెన్ అనేది మీకు ఆల్మోస్ట్ అది ఇంటీరియర్లో వుడ్ వర్క్తో చేయించుకుంటున్నారు కాబట్టి. ఇది అండి డీటెయిల్స్. ఈ తెల్లాపూర్ ఏరియాలో విల్లా చూస్తున్న వాళ్ళు ఈ కింద డిస్క్రిప్షన్ ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.